వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మడుగుల శివప్రసాద్ గారు. మనతో పాటు ఉన్నారు గురుజీ గారు. మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ శ్రావణ మాసం అంటారు, దీని ప్రాముఖ్యత ఏంటి అసలు? శ్రీ మహాగణాధిపతయే నమః, ఐం మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాంబికాదేవియే నమః. శ్రావణ మాసము ప్రాముఖ్యత అంటే పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ఈ శ్రావణం, శ్రవణం అంటే శుభప్రదమైనటువంటి ఇదిగా మనం చెప్తాం. ఇక్కడి నుంచి ఆషాఢం అయిపోతూనే శ్రావణం వస్తుంది కాబట్టి ఒక రకంగా శ్రవణం అంటే శ్రవణా నక్షత్రము వెంకటేశ్వర స్వామిది నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఆయన యొక్క వైభవం ఎంతో తెలుసు. కలియుగ ప్రత్యక్షప్రదమైనటువంటి దైవము కాబట్టి కలియుగములో అలా మనము మామూలుగా ఈ పూజా కార్యక్రమాలు చాలా విశేషమైనటువంటివన్నీ కూడా వస్తాయి. శ్రావణ శుద్ధ పౌర్ణమి అని కానీ, శ్రావణ శుక్రవారాలు కానీ, శ్రావణ మంగళవారాలు కుజగౌరీ నోములు అని, మంగళగౌరీ నోములు అని, తర్వాత నాగుల చవితి పండుగ అని, ఇలా ఒకదాని మీద ఒకటి ఒకటి వెంబడి ఇక్కడి నుంచి ప్రారంభము అనేటువంటివి అన్నీ కూడా జరుగుతాయి. దక్షిణాయనము ఎప్పుడైతే ఆషాఢమాసములో శ్రావణ మాసము ముందు నుంచే దక్షిణాయనం వస్తుంది, ఉత్తరాయణం పై ఆషాఢమాసంలో. ఆషాఢమాసంలోనే ఉత్తరాయణము దక్షిణాయనము రెండూ కూడా ఉత్తరాయణం అయిపోవడము దక్షిణాయనం ప్రారంభము కావడం జరుగుతుంది. దక్షిణాయనము ప్రారంభమైన వెంటనే వచ్చేటువంటివన్నీ కూడా మనకు పండుగలే ఉంటాయి. అందుకనే ఉత్తరాయణములో దేవతా ప్రతిష్టలు కానీ దేవతా కళ్యాణాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా ఎక్కువ శాతము ఇంట్లో పూజా కార్యక్రమాలు, మన ఇష్టి కార్యక్రమాలు చేసుకునేటువంటి అన్ని కూడా జరుగుతూ ఉంటాయమ్మా. అందుకని శ్రావణ మాసం అనేటువంటిది చాలా శుభప్రదమైనటువంటిది. ఆడవాళ్ళు ఎక్కువగా ఇంట్లో మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి మాసము శ్రావణ మాసం అని ఒకటి. ఎందుకు? వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది ఇందులోనే వస్తుంది. సాక్షాత్తు పార్వతీదేవే చారుమతీదేవికి కలలో కనపడి ఇలా శ్రావణ మాసము శ్రావణ శుద్ధ పౌర్ణమికి ముందుగా వచ్చడి శుక్రవారము నాడు నీవు ఇలా అమ్మవారి పూజ చేయి, నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పింది అని కదా మనం కథల్లో చెబుతున్నాం. అందువలన అమ్మవారే స్వయముగా చెప్పింది ఈ శ్రావణ మాసము అంటే అమ్మవారికి చాలా ప్రీతికరము. మిగతా మాసాలు అమ్మవారికి కాదా? ఉంటుంది, అది కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది శ్రావణ మాసం. అందుకనే శ్రావణ శుక్రవారము అని అనగానే సహజంగా శుక్రవారాలు ఆడపిల్లను మనము అత్తగారింటికి పంపించని కారణం కానీ, శుక్రవారము అనగానే మనము లక్ష్మీదేవిని ధనం ఇంకొకరికి ఇవ్వటము కానీ ఇలాంటివి చెయ్యం. అవును గురుగారు, లక్ష్మీదేవి కూడా మనము ధనము కూడా అమ్మవారి స్వరూపం లక్ష్మీదేవినే కదా మనం భావిస్తున్నాం. అందుకని శుక్రవారం ఇవాళ ఇవ్వను డబ్బు అనేటువంటి చెప్తారు. అది కూడా శాస్త్రంలో ఉన్నది ఇవ్వకూడదు అనే. అందుకని కొంచెం పాటించాల్సినటువంటి నియమాలు. శ్రావణ మాసము గొప్పది, ఇక్కడి నుంచి ప్రారంభం అవుతాయి. ముందు మనము పుట్టంగానే అమ్మా అని ఎట్లయితే పిలుస్తామో అలాగే ఈ పండుగలలో శ్రావణ మాసము అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది కాబట్టి అమ్మవారి పూజలు అనేటువంటివి ఎక్కువగా ప్రారంభం అవుతాయి ఇక్కడి నుంచి. శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు తల్లి, వాటి యొక్క విశేషం చాలా గొప్పది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. జయోస్తు.